వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే. సకల దేవతా సార్వభౌముడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క అష్టోత్తర శత నామావళిలో మహిమాన్వితమైనటువంటి నామములలో గొప్పదైనటువంటి మరొక నామం 18వది, ఓం శంకరాజన్య నేత్రాబ్జ విషయాయ నమః. శంఖుడనేటువంటి మహా గొప్ప రాజన్యుని యొక్క కన్నులనే తామరలకు కనిపించినటువంటి వెంకటేశ్వర స్వామివారికి నమస్కారము. ఎందుకంటే స్వామి ఎంతో తపస్సు చేసినటువంటి వారి కన్నులకు కానీ దృగ్గోచరుడు కాడు. పూర్వం మనం ద్వాపరంలో ఆ అర్జునుని యొక్క భక్తిని, అతని యొక్క కృష్ణ పరమాత్మతో అనుబంధాన్ని మనం తలుచుకుంటూ ఉంటాం. కానీ విశ్వస్వరూపుడైనటువంటి స్వామిని దర్శించాలి అని అంటే అర్జునుడికి మాంస చక్షువులు సహకరించలేదు. అప్పుడు దివ్యం దదామి తే చక్షుహు అని చెప్పి దివ్య చక్షువులను ఇచ్చారు. కానీ శంఖుడనేటువంటి రాజుకు మాత్రం ఆయన కన్నులకే కనిపించేశాడు, చర్మచక్షువులకే కనిపించేశాడు వెంకటేశ్వర స్వామి. అంటే ఈ కలియుగంలో స్వామి ఎంత దయామయుడో మనం భావించవచ్చు. ఎందుకంటే పూర్వం శంఖుడు గొప్ప తపస్సు చేశాడు, ఆ తపస్సుకు ఫలితంగా స్వామి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనటువంటి స్వామిని శంఖుడు ప్రార్థన చేశాడు. త్వల్లోకం ప్రాప్తుమిచ్చామి త్వత్ప్రసాదాత్ అధోక్షజ, నాణ్యదిచ్చామి దేవేశ త్వత్త ప్రాప్తుం సురేశ్వర. స్వామి, నీ యొక్క శ్రీవైకుంఠాన్ని చేరాలనేటువంటి కోరిక తప్పించి నాకు మరొక లోకం ఎందు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనే లేదు అని అంటే, అప్పుడు స్వామివారు ఏ శంఖుని యొక్క కనులకు చక్కగా గోచరించాడో ఆ శంఖునికి కనిపించి, నాయన జ్ఞాతుల చేత రాజ్యం కోల్పోయినటువంటి నీవు ఎంతో బాధతో ఇలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నావు, నీ బాధ తొలగుతుంది, జ్ఞాతుల వల్ల నీవు కోల్పోయినటువంటి రాజ్యరమను తిరిగి పొందుతావు, చక్కగా నువ్వు ఆ యొక్క రాజ్యరమను పరిపాలన చేస్తావు, ధర్మమూర్తిగా కీర్తి నొందుతావు, లోకంలో రాజులందరికీ ఆదర్శవంతుడిగా ఉంటావు. యావత్ కల్పం మహాభాగ స్వర్లోకే నివసిష్యసి. అంతేకాదు, ఈ యొక్క నీ మరణానంతరం రాజన్యుడిగా దేహాన్ని వదిలిన తర్వాత స్వర్లోకంలో కల్పాంతం వరకు నీవు ఉంటావు. అక్కడ ఉన్నా కూడా సదా సంపూజిత సర్వైహి, దేవతలందరిలో నువ్వు మహిమాన్వితుడివై ఉంటావు. సదా సంపూజిత సర్వైహి ఇంద్రలోక నివాసిభిహి, ఇంద్రలోక నివాసులందరికీ కూడా నీవు సమాదరణీయుడై ఉంటావు. కనుక అంతగా ఆశీర్వదించాడు అని అంటే మరి ఆయన ఎందు ఏముంది అని అంటే వైరాగ్యం ఉన్నది. వైరాగ్యము కన్నా గొప్ప ధనము ఈ లోకంలో లేదు. మనం కోరికలను పట్టుకుని ఈ కోరికలు తీరిపోయిన తర్వాత మళ్ళీ స్వామిని స్మరిస్తాము అని అనుకుంటాం. కానీ ఎప్పుడైనా కూడా ఒక నదిలో అలలు తగ్గిన తర్వాత స్నానం చేయాలి అని అనుకుంటే మనం స్నానం చేయడం సాధ్యం అవుతుందా? అవదు. అందుకే పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు వారు చక్కగా మనోజ్ఞంగా ఓ కీర్తనలో చెప్పారు. కడలుడిపి నీరాడగా తలచువారలకు కడలేని మనసుకు కడమ ఎక్కడిది. ఎప్పుడైతే ఆ యొక్క అలలు తగ్గిన తర్వాత స్నానం చేద్దాము అని సముద్రం దగ్గరికి వెడితే సముద్రంలో అలలు ఎప్పుడు ఆగుతాయి, నీ స్నానం ఎప్పుడు పరిపూర్ణం అవుతుంది. దాహం అణిగిన వెనుక తత్వం ఎరిగదనన్న దాహమేలనుగు తా తత్వమేమరుగు. ఈ యొక్క దేహములు ఎన్నో దాహములతో ఉంటాయి. అంటే ఈ కేవలం నీళ్లు తాగే దాహమే కాదు, రాజ్య దాహాలు, పదవీ దాహాలు, కామముతో కూడినటువంటి అనేకమైనటువంటి దాహాలు ఉంటాయి. ఈ దాహములు తీరాక నేను తత్వాన్ని తెలుసుకుంటాను అని అంటే ఈ దాహాలు ఎప్పుడు పోతాయి? నీవు దేహ విచారమునకు మూలమైనటువంటి పరతత్వ చింతన ఎలా చేస్తావు? దేహంబు కలయన్ని దినములకును పదార్థమోహము ఎలా అణుగు. కంటికి కనిపించేటువంటి, చెవులకు మధురంగా వినిపించేటువంటి ప్రతి పదార్థము పట్ల కూడా కోరిక ఏర్పడుతూనే ఉంటుంది. కనుక వాటిని పొందకుండా ఆనందం ఎప్పుడు ఏర్పడుతుంది? తా ముదమేళ కలుగు. ముందరెరిగిన వెనుక మొదలు మరిచెదనన్న ముందరే మెరుగు తా మొదలేళ మరుచు.
అన్నముగ తిరువేంకటాద్రీషు మన్ననలకు అందుజరిగిన మేలు కలనైన లేదు. కనుక ఒక్క విషయాన్ని తెలుసుకోవాలి, మనం కోరికలు తీరిన తర్వాత వెంకటాచలానికి వెడదాం, స్వామిని ఆశ్రయిద్దామని ఎప్పుడూ అనుకోకూడదు. ఎందుకంటే మన కోరికలు అణిగేటువంటివి కావు. ఏ విధంగా అయితే అలలు లేనటువంటి సముద్రం ఉండదో, అలాగే కోరికలు లేనటువంటి మనస్థితి ఉండదు. సముద్రే శాంత కల్లోలే స్నాతుమిచ్చతి మూఢధీ తథైవ శాంతే సంసారే జ్ఞానమిచ్చతి దుర్మతి. ఈ సంసారంలో నేను ఒడుదుడుకులన్నీ తప్పిపోయిన తర్వాత పరమాత్మ అయినటువంటి శ్రీ వెంకటేశ్వరుణ్ణి ఆశ్రయిస్తాను అని అనుకుంటే ఎంత మూర్ఖుడో, అంత మూర్ఖుడిగా లోకంలో ఉండిపోతారు. అయితే ఈ శంఖనుడు అనేటువంటి రాజన్యుడు అటువంటి వాడు కాదు. ఆయన ఎప్పుడూ కూడా స్వామిని అనన్యంగా వైరాగ్యంతో ఆశ్రయించాలి అని తెలుసుకున్నాడు. జ్ఞాతి చేష్టితములైనటువంటి అమర్ష చేత దుఃఖాన్ని పొందినప్పుడు ఆ దుఃఖాన్ని తొలగించుకోవటానికి వెంకటాచలానికి వెళ్ళి వైరాగ్యంతో స్వామిని ఎంతో ప్రార్థన చేసి స్వామి పుష్కరిణి స్నానగత జ్ఞానముతో ఆయన బాగా పుష్టిని పొంది తన చర్మచక్షువులకు స్వామిని దర్శింపజేసుకున్నాడు. అందుకే ఓం శంఖరాజన్య నేత్రాబ్జ విషయాయ నమః అనేటువంటి నామాన్ని బాగా పఠించేటువంటి వాళ్ళకి వైరాగ్యం అనేటువంటి తాత్పర్యము హృదయ క్షేత్రములో చక్కగా అది అంకురిస్తుంది, పల్లవిస్తుంది, ఫలిస్తుంది. అంతేకాదు ఐహికమైనటువంటి సిరి సంపదలన్నీ స్వామి కొంగు బంగారం చేస్తాడు. తర్వాత ఆముష్మిక పదాన్ని కూడా ఆయన చక్కగా కటాక్షిస్తాడు. అలా పొందినటువంటి శంఖరాజన్యుడి యొక్క కనులకు కనిపించినటువంటి సారసనేత్రుడు శ్రీ వెంకటాచలపతి. అందుకే కలడా ఇంతటి దాత కమలనాభుడే కాక చతుర్నాం పురుషార్థానాం దాతాదేవశ్చతుర్భుజ అని ఆ వెంకటాచలపతి దయను చక్కగా అభివర్ణిస్తాడు మనకు పదకవితా పితామహుడైనటువంటి తాళ్లపాక అన్నమాచార్యుల వారు. ఒక్క అన్నమాచార్యుల వారే కాదు, ఎందరో మహానుభావులు గోవిందుణ్ణి భజించమని చెప్పి ఉపదేశించారు. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాళే నహి నహి రక్షతి డుక్రీకరణే. ఈ కర్మ అనేటువంటిది చెప్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా, అది చెయ్యి ఇది చెయ్యి మోక్షం వస్తుంది అని చెప్పి. మోక్షము కర్మ ద్వారా రాదు, స్వర్గము మాత్రమే వస్తుంది. కనుక కర్మలకు ఫలమైనటువంటి స్వర్గము మళ్ళా కర్మఫలక్షయము అయిన తరువాత క్షీణే పుణ్యే మర్త్యలోకే విశంతి, మళ్ళా ఈ లోకంలో పడుతూ ఉంటారు. కనుక కర్మలన్నిటినీ కూడా జ్ఞానం అనేటువంటి అగ్నిలో దగ్ధం చేసుకోవాలి. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కృతే అర్జున అని స్వామి స్వయంగా ఉపదేశించాడు. కనుక ఆ కర్మక్షయం జరగాలి. అందుకే పూర్వం తల్లులంతా కూడా ఈ యొక్క గొప్ప రాజన్యులకి ఉపదేశం అనేటువంటిది మోక్షమే మహాఫలంగా చేశారు. మనకు మదాలస ఇత్యాది మాతృమూర్తుల యొక్క చరిత్రను తలుచుకుంటే ఈ సత్యం తెలుస్తుంది. శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి సంసార యాత్రా పరివర్జితోసి సంసార మోహం త్యజ మోహ నిద్రాం మదాలస వాక్యము వాచ పుత్రం. నాయనా, ఈ సంసారం అంతా అసారమైనటువంటిది, కనుక మోహాన్ని వీడు, పరాత్పరుణ్ణి తెలుసుకో అని చెప్పి మదాలస జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద అన్నట్లుగా దివ్యమైనటువంటి వైరాగ్య బోధ చేసేసింది. దాంతో ఆమె పుత్రులు అందరూ కూడా వైరాగ్య సంపన్నులై రాజ్యరమను కాంక్షించకుండా అడవులకు వెళ్ళి తపస్సు చేస్తూ ఉన్నట్టు. అప్పుడు తండ్రి అయినటువంటి వాడు, మదాలస భర్త అయినటువంటి వాడు వచ్చి అందరినీ వైరాగ్యం చెప్పి అడవులకు పంపిస్తున్నావు, నా పరిస్థితి ఏమిటి అని అన్నట్టు. అప్పుడు వైరాగ్యవంతుడైన పుత్రుణ్ణి కని అతన్ని రాజ్యము నరపమని చెప్పి ఉపదేశించి భర్తకి అరణ్యాలకు వెళ్ళి వానప్రస్థం తనతో చేసేటువంటి ఆ యొక్క స్థితిని ఏర్పరిచింది. కనుక అటువంటి రాజన్యులకు మూలభూతమైనటువంటి ఈ భరత భూమిలో స్వామి విలసిల్లుతూ ఉన్నాడు. వసురాజు కూడా అటువంటి వాడు. అటువంటి రాజులలో మనకి ఇప్పుడు చెప్పుకోబడినటువంటి నామంలో ఉండేటువంటి శంఖుడు అనేటువంటి వాడు కూడా అటువంటి వాడు. అటువంటి రాజు వైరాగ్యవంతుడు గనుక ఆయన కన్ను కలువలకు స్వామి ప్రత్యక్షమయ్యాడు. ఓం శంఖరాజన్య నేత్రాబ్జ విషయాయ నమః అనేటువంటి నామాన్ని నిరంతరము ఎవరైతే
స్మరిస్తూ ఉంటారో వారికి సకల విధములైనటువంటి అభ్యుదయములు కలుగుతాయి, చివరికి మోక్ష సామ్రాజ్యమందు కూడా స్థితి కలుగుతుంది. ఎందుకంటే ఇది భవతి ముకుందే భక్తి ఆనంద సాంద్ర విలుఠతి చరణాబ్జే మోక్ష సామ్రాజ్య లక్ష్మి. ఏ జీవుడికి వైరాగ్యము బాగా వంటబడుతుందో, ముకుందుని యందు అనన్యమైనటువంటి భక్తి ఏర్పడుతుందో, ఆ అస్ఖలితమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడి పాదములకు మోక్ష సామ్రాజ్య లక్ష్మి మోకరిల్లుతుంది. కనుక మోక్షము కోసం ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం చేయనవసరం లేదు. శంఖనుడు అలాగా గొప్ప వైరాగ్యవంతుడయ్యాడు కనుక స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగింది. మనం కూడా మన జీవన విధానం అనేటువంటి రాజ్యానికి అధీశ్వరుడు. మనం కూడా నేత్రములతో ఆ వెంకటాచలపతిని విరాన్మూర్తిగా దర్శించవచ్చు. ఏ దేవదేవుడు అర్చామూర్తిగా శిలాంతర్యామిగా వెంకటాచలంపై విలసిల్లుతూ ఉన్నాడో, నిఖిల లోకములకు రక్షకుడు ఆయనే. అందుకే కలియుగంలో మానవులను చూసి అన్య రూపములతో వివిధ లోకాలలో ఉండేటువంటి వారందరూ కూడా అసూయపడుతూ ఉంటారు. ఎందుకంటే వైకుంఠములో వికుంఠుడు అక్కడికన్నా ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ భక్తులు ఇచ్చేటువంటి సంగీతాదులను ఆయన స్వీకరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే విష్ణుదేవుడు పరమ సంగీత హృదయుడు. అందుకే శంఖనుడు కూడా సంగీత విద్య యందు నిష్ణాతుడు అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. ఎందుకంటే నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ మద్భక్తాః ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అని చెప్పి నారద మహర్షికి చెప్పాట. నేను నాహం వసామి వైకుంఠే వైకుంఠమందు నేను ఉన్నను, నా యోగి హృదయే ఎప్పుడూ నన్ను ధ్యానించేటువంటి యోగుల హృదయాలలో నేనుండను. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి అని చెప్పి చెప్తూ ఉన్నది శృతి. అక్కడ నేను ఆ 12 మంది సూర్యుల మధ్య ఉండను. ఎక్కడుంటాను నేను అని అంటే, నన్ను ఎప్పుడూ ధ్యానించేటువంటి ఆ యొక్క భక్తుల యొక్క మంచి సంగీత జ్ఞానుల యొక్క హృదయాలలో ఉంటాను అన్నాడు. మద్భక్తాః ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అని. అంటే ఆయన సంగీతజ్ఞుల హృదయంలో ఉంటాడు, ఆ సంగీతము చేత సుసంపన్నమైన దివ్య దేశంలో ఉంటాడు అని అంటే, వైకుంఠంలో ఉండను అన్నాడు అని అంటే మనం కేవలం వాచ్యార్థం స్వీకరించకూడదు. అక్కడ ఉంటాడు, అయినప్పటికీ ఇక్కడ మరింత ప్రసన్నంగా ఉంటాడు. వైకుంఠంలో కన్నా, సూర్యుల మధ్యలో కన్నా, యోగుల దహరాకాశంలో కన్నా, ఎక్కడ భక్తులు భక్తితో ఆ స్వామిని కీర్తనం చేస్తూ ఉంటారో అక్కడ ప్రసన్నంగా ఉంటాడు. అంటే కేవలం సంగీత పరిజ్ఞానం ఉండేటువంటి వాళ్ళు నామావళి ఉచ్చరిస్తూ ఉంటే స్వామి ప్రసన్నంగా ఉంటాడో అని కూడా అనుకోకూడదు. భక్తితో ఎవరైతే దహరం కరిగిపోతూ కమనీయంగా స్వామి నామాన్ని తమకు తెలిసినటువంటి స్థాయిలో వాళ్ళు ఉచ్చరిస్తూ ఉంటారో, వాళ్ళందరూ కూడా స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఓం శంకరాజన్య నేత్రాబ్జ విషయాయ నమః అని చెప్పి మనకు వచ్చినంతటి మాధుర్యముతో మనం పలికితే చాలు, స్వామి పరమ ప్రసన్నుడైపోయి ఆ నామామృతానికి మన కనుల ముందు ఆయన పరమ పవిత్ర స్వరూపుడు, దివ్యుడు, అద్వితీయుడు, భూతయోని సమస్త దేవతలకు అభ్యుదయాన్ని అనుగ్రహించేటువంటి పరాత్పరుడైనటువంటి స్వామి అక్షీణమైన పరబ్రహ్మము మన కనుల ముందు నిలుస్తాడు, మనకు అభ్యుదయాన్ని లౌకికంగానో కటాక్షిస్తాడు, ఆముష్మికంగానో ఆయన అభ్యుదయాన్ని మనకు ప్రసాదించేటువంటి దయాంతరంగుడు. కనుక ఆ స్వామి నామాన్ని నిరంతరం మనం స్మరిస్తూ ఉన్నాం. ఆ స్వామి నామామృతాన్ని అష్టోత్తర శతనామావళిలో మహర్షులు అనేక విధములుగా దర్శించి చెప్పారు. ఋషిభిప్పరి గీతాని తాని వక్ష్యామి భూతయే అంటాడు వేదవ్యాసులు వారు ఆ యొక్క విష్ణు సహస్రనామాంతములు. అంటే ఒక్కొక్క ఋషి ఒక్కొక్క రకముగా ఆ యొక్క పరమాత్మను దర్శించారు. వాటన్నిటినీ ఒకచోట కూర్చినటువంటి వాడు వేదవ్యాసుడు కానీ, వేదవ్యాసుడు ఎక్కడా నామావళి రచించినటువంటి వాడు కాదు. ఇలాగే పురాణములో మనకు కనిపించేటువంటి 61వ అధ్యాయం వరాహ పురాణంలో కనిపించేటువంటి ఈ అష్టోత్తర శతనామావళిలో ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క పవిత్రమైనటువంటి సమయంలో ఒక్కొక్క మహర్షి దర్శించి మనకి చెప్పాడు. ఈ శంఖుడనేటువంటి రాజు యొక్క కన్నులనేటువంటి తామరలకు కనిపించిన వెంకటేశ్వర స్వామికి నమస్కారము అని అంటే కూడా మనకు లభించేటువంటి పుణ్యము అది అక్షీణమైనటువంటిది.
అది శాశ్వతమైనటువంటి మోక్షాన్ని కూడా మనకు అనుగ్రహించగలిగినటువంటి శక్తివంతమైంది అని చెప్పి మనం గ్రహించి జన్మ చరితార్థం చేసుకుందాం. కనుక వెంకటాచలం పైన భక్తితో స్వామిని నామావళితో కీర్తించేటువంటి వాళ్ళు మనస్సులో భావించవలసినటువంటి గొప్ప అంశం ఏమిటి అని అంటే, స్వామి మహర్షులకు, రాజన్యులకు లేదా మహాయోగులకో ప్రసన్నుడవుతాడు అని చెప్పి అనుకోకూడదు. ఋషులకు, యోగజ్ఞానులకు, రాజన్యులకు ఆయన ప్రత్యక్షం కాలేదు. వాళ్ళని వాళ్ళు సామాన్యులుగా భావించుకున్నటువంటి సమయంలోనే స్వామి అనుగ్రహించాడు. శంకరాజన్య నేత్రాబ్జ విషయాయ నమః అనేటువంటి నామంలో కూడా స్వారస్యం ఏమిటి అని అంటే, శంకరుడు జ్ఞాతుల చేత రాజ్యాన్ని మోసము ద్వారా కోల్పోయినటువంటి సమయంలో దిక్కులేక వైరాగ్యముతో స్వామిని ఆశ్రయించి కీర్తించినప్పుడు ఆయన యందు వైరాగ్యమును కూడా ఉంచి ఆ వైరాగ్యముతో లోకాన్ని పాలించమని, తరువాత అభ్యుదయాన్ని ఆయన స్వర్గము నుంచి మోక్షము వరకు వెళ్ళేట్లుగా కటాక్షించాడు. కనుక మనం సామాన్యులమైన అసామాన్యుల వలె మారాలి అని అంటే స్వామి నామామృతంలో ఉండేటువంటి స్వారస్యాన్ని అనునిత్యం స్మరించి తరించాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.